హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిష్యత్తు సైనిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని దేశంలో సిద్ధం చేసిన ప్రత్యేక రక్షణ వ్యవస్థలు పరికరాలను భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైన్యానికి అప్పగించారు వీటిలో ఫ్యూచర్ ఇన్ఫెంటరీ సోల్జర్ సైనికుల భద్రతే లక్ష్యంగా తరం ల్యాండ్ మైన్లు ట్యాంకుల కోసం అప్గ్రేడ్ చేసిన స్టైట్ సిస్టమ్ అటాక్ బోట్లు హై మొబాలిటీ ఇన్ఫెంటరీ వాహనాలు ఉన్నాయి ఆపరేషన్ల నిర్వహణలో ఈ వ్యవస్థలు సైనికులకు ఉపయోగపడతాయని వీటిని సైన్యానికి అప్పగిస్తున్న సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు భవిష్యత్తు సైనిక అవసరం దృష్టిలో ఉంచుకొని ఈ వ్యవస్థను ప్రత్యేకంగా రూపొందించినట్లు ఆయన చెప్పారు రక్షణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం ఫ్యూచర్ ఇన్ఫెంటరీ సోల్జర్ మూడు ప్రధాన వ్యవస్థలను అమర్చుకోవాల్సి ఉంటుంది సైనికుడు హెల్మెట్లో మూడు వందల అరవై డిగ్రీల బైన్క్యులర్లు ఉంటాయి రైఫెల్తో పాటు సైనికుడి వద్ద వివిధ రకాల అవసరాల కోసం కత్తులు వివిధ రకాల హ్యాండ్ గ్రెయిన్లు కూడా అందుబాటులో ఉంటాయి ఇక రెండవ వ్యవస్థ భద్రతా వ్యవస్థ ఇందులో సైనికుడికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్ అమర్చారు ఈ జాకెట్ ఏకే ఫార్టీ సెవెన్ వంటి ఆయుధాల నుంచి వచ్చే బుల్లెట్ల నుండి కూడా సైనికుడిని రక్షిస్తుంది యుద్ధం లేదా ఏదైనా ఆపరేషన్ సమయంలో సైనికులు ఈ వ్యవస్థ ద్వారా రియల్ టైంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతారు అంతేకాకుండా దీన్ని రియల్ టైమ్ డేటా కూడా కనెక్ట్ చేస్తారు అవసరమైనప్పుడు అప్గ్రేడ్ కూడా చేయవచ్చు ఈ సామాగ్రిని నిఘా శత్రువులను పట్టుకోవడం కోసం సిద్ధం చేశారు దీని ద్వారా సైనికులు శత్రువులపై నిఘా ఉంచగలరు పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలోనైనా వారి కదలికలను గుర్తించగలుగుతారు పూణేలోని ఆర్న్మెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ సహకారంతో కొత్త రకం ల్యాండ్ మైన్ కూడా తయారు చేశారు దీనికి నిపుణ అనే పేరు పెట్టారు దీని ద్వారా సరిహద్దుల్లో మోహరించిన సైనికులకు భద్రత పెరుగుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ ల్యాండ్ మైన్ ఇప్పుడు ఉపయోగిస్తున్న ల్యాండ్ మైన్ల కంటే మరింత ప్రభావవంతంగా ప్రాణాంతకంగా ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైన్యాలు ఆధునీకరణపై దృష్టి పెడుతూ బడ్జెట్ను ఖర్చు చేస్తున్నాయి సైనికుల సంఖ్యను తగ్గిస్తున్నాయి అమెరికా బ్రిటన్ ఇజ్రాయెల్ వంటి దేశాలు ఇప్పటికే ఫ్యూచర్ మిలిటరీ ప్రాజెక్టుల మీద పనిచేస్తున్నాయి వారిని మరింత సురక్షితం చేయడం చెప్పే దృష్టి పెడుతున్నాయి రక్షణ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం భారత సైన్యం కూడా ఇదే బాటలో నడుస్తుంది ఇప్పటికే ఉన్న పరికరాల వాడుకకు వీలు కాకుండా ఉన్నాయి అందువల్ల ఫ్యూచర్ ఇన్ఫెంటరీ సోల్జర్ ఎజ్ ఏ సిస్టమ్ ద్వారా సైనికులను అత్యాధునిక ఆయుధాలతో సన్నద్ధం చేయడానికి ఈ పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయించారు ఆధునిక సైనికులు తన భద్రతతో పాటు కమ్యూనికేషన్ పరికరాలు లక్ష్యాన్ని చేరుకోగల సామర్థ్యం లాంటివన్నీ ఏకీకృతంగా అందుబాటులో ఉంటాయి ఇదే కాకుండా సైన్యానికి చెందిన ఇతర పరికరాలను కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి